మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆర్జీవన్ పరిధిలోని 11A అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి ఆర్జీ వన్ పరిధిలోని 11A అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు మూడు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆర్జీవన్ సివిల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కేంద్ర అధ్యక్షుడు కడారి సునీల్, రామగుండం రీజియన్ కార్యదర్శి సనికల శ్రీనివాసులు మాట్లాడుతూ 11A అండర్ గ్రౌండ్ లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1 లక్ష రూపాయలు వసూలు చేసిన కాంట్రాక్టర్లు, వాళ్లకు వత్తాసు పలుకుతున్న సింగరేణి అధికారులు కాంట్రాక్ట్ కార్మికుల బ్రతుకులతో చెలగాటమాడుతున్నారని అన్నారు. రెక్కాడు తేకని డొక్కాడిని కాంట్రాక్ట్ కార్మికుల బ్రతుకులకు భరోసా ఇవ్వని సింగరేణి అధికారులు కాంట్రాక్టర్ల కమిషనర్లకు కక్కుర్తి పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆర్జీవన్ నాయకులు శ్రీకాంత్, సూర్య, రాజు, అజయ్, రాజేందర్, మల్లేష్, రాజు, నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీవన్ సింగరేణి ఆర్జీవన్ పరిధిలో 11A అండర్ గ్రౌండ్ మైన్ లో డిజిఎంఎస్ నామ్స్ కు విరుద్ధంగా కాంట్రాక్ట్ కార్మికులను ఒక్కొక్క కార్మికుని దగ్గర 1 లక్ష రూపాయల లంచాలు తీసుకొని కాంట్రాక్ట్ అండర్ గ్రౌండ్ కార్మికులను అందులో పనులకు పురమాయించి ఇలా టెండర్ అయిపోయిందని చెప్పేసి 2 నెలల నుంచి వేతనాలు లేక 2 నెలల నుంచి పని లేక 1 లక్ష రూపాయలు అక్కడ అప్పు తెచ్చిన కాడ వడ్డీ కట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి 11A అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల బ్రతుకులు రోజు రోజుకు అధ్వానంగా తయారవుతూ ఉంటే సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో 11A మేనేజర్ గారికి, 11A సేఫ్టీ ఆఫీసర్ గారికి, 11A వెల్ఫేర్ ఆఫీసర్ గారికి చెప్పినా గానీ సెవిటోర్ ముంగట శంఖం ఊదినట్టుగా మరి టెండర్ పిలువరు, మరి పర్చేస్ టెండర్ లో అక్కడ పర్చేస్ విభాగంలో ఉందని చెప్పేసి సివిల్ ఆఫీస్ లో ఉందని చెప్పేసి దాటవేస్తూ గత 2 నెలల నుంచి ఇళ్లకు టెండర్ పిలవకపోవడం వల్ల ఈ కాంట్రాక్ట్ కార్మికులు రోడ్న పడి పని లేక పెండింగ్ జీతాలు లేక పడుతున్నటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు నిరసనగా ఇలా మేము ఆర్జీవన్ సివిల్ ఆఫీస్ ముంగట ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. వెంటనే సివిల్ అధికారులు సమయం సింగరేణి జిఎం గారు వెంటనే స్పందించి మరి పరిచయంలో ఉన్నటువంటి సింగరేణి ఉన్నతాధికారులతో మాట్లాడి 11A అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి మరి కాంట్రాక్ట్ సంబంధించిన వెంటనే టెండర్ పిలవాలే, వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి, పని భద్రత కల్పించాలి, వీళ్ళకు సంబంధించిన పెండింగ్ లో ఉన్నటువంటి మరి ఏదైతే 2 నెలల వేతనాలు ఉన్నాయో సత్వరమే వీళ్ళకు చెల్లించి వీళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర తీసుకున్నటువంటి 1 లక్ష రూపాయలు తిరిగి వాపసు ఇచ్చేటువంటి విధంగా సింగరేణి అధికారులు చర్యలు తీసుకోకపోతే ఇక్కడ సివిల్ ఆఫీస్ ముంగట ఏఐటిసి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆర్జీవన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాదీక్షలు నిరవధిక దీక్షలు కూడా చేపట్టవలసి వస్తుందని చెప్పేసి కూడా సివిల్ అధికారులను ఈ సందర్భంగా ఏఐటిసి పరంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత, కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, అండర్ గ్రౌండ్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత.